హాయ్ వ్యూవర్స్, మనకి ఒక కొత్త సమాచారం. అందరికీ తెలిసినటువంటిది, మరి ఈ యొక్క విద్యా ఉద్యోగాలలో ఇంతకుముందు 50% రిజర్వేషను, అదే సమయంలో 50% ఓపెన్ కాంపిటీషన్ ఉన్నది. మరి ఓపెన్ కాంపిటీషన్లోని యొక్క 50%లో ఒక 10% ఈడబ్ల్యూఎస్సీకి రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఓపెన్ కాంపిటీషన్ మనకు ఓన్లీ ఒక 40% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం గమనించాల్సి ఉన్నటువంటిది ఏమిటంటే, రిజర్వేషన్స్ ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనేటువంటిది ఎవరికి వర్తిస్తుంది అంటే, 8 లక్షల లోపు ఆదాయం ఉండి మరి అదే సమయంలో రెడ్డి, కమ్మ, బలిజ అంటే చెట్టి బలిజ కాపు అంటారు, వైశ్యాసు, బ్రాహ్మణ వీరికి మాత్రం వర్తిస్తుంది. ఈ కులాలలో జాబ్ ఉండేటువంటి వారికి ఇది వర్తించదు. కాబట్టి ఒక విధంగా మరి జాబ్ ఉండేటువంటి అగ్రగోర్ణాలలో ఉండేటువంటి వారికి కొంత 50% కూడా మిస్ అయ్యి 40%కి రావడం జరిగింది. మరి వీళ్ళు ఎక్కువ కూడా కష్టపడాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది. ఎనీహౌ, ఈ యొక్క రిజర్వేషన్ కానీ మనం గమనించినట్లయితే, ఇంతకుముందు బీసీలకి 29%, అదేవిధంగా ఎస్సీలకి 15, ఎస్టీలకి 6, ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఉండటం జరిగింది. ఇది కూడా బిట్ అడిగే దానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. స్టేట్ సబార్డినేట్ రూల్స్ 1996 రూల్ నెంబర్ 22 సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి దానిలో కూడా మహిళలకు 33% అనేటువంటిది ఉంటుంది. అయితే ఇటీవల తెలిసినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నిరుద్యోగులకు త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉద్యోగాల నోటిఫికేషన్స్ వస్తాయని, దానికి మరి వయస్సు కూడా పెంచుతారని తెలియటం జరిగింది. అంటే 47 లేదా 49 అనేటువంటిది ఈ యొక్క పెంచినటువంటి నిరుద్యోగులకు ఇది ఒక శుభ సూచకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క 60% మనకి రిజర్వేషన్స్ విద్యలో మరియు ఉద్యోగాలలో. ఇంతకుముందు అయితే 50% ఉండేటువంటిది ఇప్పుడు 60%కి రావడం జరిగింది. మరి ఇది కొంతమందికి మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రిజర్వేషన్స్ను గమనిస్తూ మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి విద్యా ఉద్యోగ నోటిఫికేషన్స్ యొక్క సమాచారం గురించి ఎప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.